ఐస్లాండ్ లో ఆసర్ ప్రధాన కార్యాలయం ఇది. ఈ కంపెనీ ప్రోస్థెటిక్స్ తయారు చేస్తుంది. కొందరు ప్రముఖ పారాలింపిక్ క్రీడాకారులను ఒక ముఖ్యమైన పరిశోధన కోసం ఇక్కడికి రప్పించారు. ఈ అథ్లెట్స్ అందరూ ప్రపంచ జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధించిన వారు. ఈ ఆటగాళ్లు 2020లో టోక్యోలో జరగనున్న పారాలింపిక్ క్రీడల్లో ప్రధాన పోటీదారులు. వీళ్లంతా ప్రోస్థెటిక్స్ అంటే కృత్రిమ అవయవాల పనితీరుపై తమ ఫీడ్బ్యాక్ ను ఆసర్ సంస్థకు ఇస్తున్నారు. వీరి సలహాల మేరకు భవిష్యత్తులో మరింత మెరుగ్గా పనిచేయగల బ్లేడ్స్ తయారు చేయాలని భావిస్తున్నారు. మేము లోతైన బయోమెకానికల్ విశ్లేషణ చేపట్టనున్నాం. కార్బన్ ఫైబర్ టెక్నిక్స్ ను అన్వయించేందుకు వేర్వేరు పద్ధతులను మేము పరిశీలిస్తున్నాం, వాటిని పరీక్షిస్తున్నాం. బ్లేడ్స్ ను మొట్టమొదట 1976లో తయారు చేశారు. 1990ల మధ్య నుంచి ఇవి పారాలింపిక్ క్రీడల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలా వీటి ప్రయాణం సుదీర్ఘకాలమే సాగింది. నాకు 5 నిమిషాల్లోనే బ్లేడును అమర్చారు. నేను మొట్టమొదటిసారి ఒస్సర్ భవనాల్లో పరిగెత్తాను. ఇది బహుశా 12 లేదా 13 ఏళ్ల కింద జరిగింది. ఆ రోజు నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నా కాలిని తొలగించిన తర్వాత మొట్టమొదటిసారి పరిగెత్తినప్పుడు గాలిలో కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది. నిజాయితీగా చెప్పాలంటే నాకప్పుడు నీళ్లు తిరిగాయి. బ్లేడ్స్ తయారు చేయడంలో ఏదైనా రహస్యం దాగుందా? అవి కేవలం స్ప్రింగ్లు మాత్రమే అని అంటున్నారు. క్రీడాకారులకు అదనంగా శక్తిని ఏమి ఇవ్వమంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత? ఈ అభివృద్ధి క్రమం ఎక్కడికి దారితీయచ్చు అనే ఆందోళనలు మాత్రం ఉన్నాయి. అథ్లెట్స్ శారీరక సామర్థ్యాన్ని దాటి ఇవి మరింత ముందుకు వెళ్లే ప్రమాదం ఉందా అని కొంతమందికి సందేహం కూడా కలుగుతోంది. అంతేకాదు, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుంది. మరి ఒక్కో వ్యక్తికి తగ్గట్లుగా ప్రోస్థెటిక్స్ తయారు చేయడం సాధ్యమయ్యే పనేనా? ప్రతి అథ్లెట్కు సరిపోయేలా బ్లేడ్స్ను కస్టమైజ్ చేస్తారు. తయారీకి ముందు వారి శరీర కొలతలను, పరిగెత్తే పద్ధతిని, కృత్రిమ కాళ్లపై వారు ఉపయోగించే ఒత్తిడిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే వారు ఏ క్రీడల్లో పాల్గొంటారనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. మేము అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన గేట్ ల్యాబ్ సాయంతో బయోమెకానికల్ అంశంపై పనిచేస్తున్నాం. అథ్లెట్స్ మాకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇది కూడా మౌలికంగా అదే. బ్లేడ్లో ఏది బాగా పనిచేస్తోంది అన్న విషయాన్ని వారు మాకు తెలియజేస్తున్నారు. దాంతో భవిష్యత్తులో మేము ఎక్కడ సరిదిద్దుకునే అవకాశం ఉందో తెలుసుకోగలుగుతాం. ఆయా క్రీడలకు అనుగుణంగా వీటి డిజైన్ ప్రాసెస్ ఉంటుంది. కొద్దిపాటి మార్పుల ద్వారా క్రీడల్లో ఆటగాళ్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సమయాన్ని కాపాడుకోవచ్చని లేదా స్వల్ప దూరాలను అదనంగా చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇది నిజంగా చాలా బాగుంది, ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను అనే దానిపై ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగాను. వ్యక్తిగతంగా నేను పరిగెత్తే పద్ధతికి సరిగ్గా సరిపోయే బ్లేడ్ లభిస్తుందని నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇది విభిన్నంగానే ఉంటుంది, కాబట్టి బ్లేడ్స్ కు సంబంధించినంత వరకు ఒకే గోల్డెన్ రూల్ అనేది లేదు. ఇక్కడ చాలా సరదాగా అనిపించింది, ఎందుకంటే పారాలింపిక్ ఛాంపియన్ వాడే బ్లేడ్స్ ను నువ్వు కూడా వాడాలనేం లేదు, ఎందుకంటే అవి నాకు బాగా ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఇక్కడ చాలా మందితో కలిసి మనకు సరిగ్గా ఉండే బ్లేడ్స్ ను వెతుక్కునే అవకాశం లభించడం మంచి విషయం. నేను కేటగిరీల వారీగా 2 నెలల క్రితం బ్లేడ్స్ మార్చుకున్నాను. నేను పూర్తిగా వేరే కేటగిరీని తీసుకున్నాను, కాబట్టి ఇప్పటికీ నా బ్లేడ్స్ పూర్తిగా సరిగ్గా ఉన్నాయని నేను చెప్పలేను, ఎందుకంటే వీటిని మార్చి 2 నెలలే అవుతోంది. గత 4 ఏళ్లుగా మేమిలా మార్పులు చేస్తూనే ఉన్నాం, అలైన్మెంట్ ను అడ్జస్ట్ చేస్తున్నాం. పోటీలతో పోలిస్తే చలికాలం శిక్షణలో ఉండే అలైన్మెంట్ వేరుగా ఉంటుంది, కాబట్టి తరచుగా ఇందులో మార్పులు, అభివృద్ధి జరుగుతున్నాయి. కొత్తవి అథ్లెట్స్ కు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి, అందరిలో వేగం మరింతగా పెరుగుతోంది. దాంతో ప్రోస్థెటిక్స్ లో వచ్చే మార్పులతో పారాలింపియన్ ప్రపంచంలో ఆటగాళ్లు మరింత ప్రొఫెషనల్ గా మారిపోతున్నారు. బ్లేడ్స్ అనేవి కేవలం స్ప్రింగ్స్ మాత్రమే, అవి క్రీడాకారులకు అదనంగా శక్తినేమి ఇవ్వవు. అయితే ఈ అభివృద్ధి క్రమం ఎక్కడికి దారితీయొచ్చనే ఆందోళనలు మాత్రం ఉన్నాయి. అథ్లెట్స్ శారీరక సామర్థ్యాన్ని దాటి ఇవి మరింత ముందుకు వెళ్లే ప్రమాదం ఉందా?
కార్బన్ ఫైబర్ బ్లేడ్. కార్బన్ ఫైబర్ బ్లేడ్స్ క్రీడాకారులకు యాక్టివ్ పాజిటివ్ ఎనర్జీని ఏమీ ఇవ్వవు. మానవుడు కాళ్ళు మాత్రమే ఆ శక్తిని ఇవ్వగలుగుతాయి. దీన్ని ఇలా సరళమైన పద్ధతిలో చూసినట్టయితే కండరంలా 200 నుంచి 300% శక్తిని ఉత్పత్తి చేయలేని బ్లేడ్లపైనే మీరు ఒక క్రీడలో ఆధారపడుతున్నట్టయితే మీరు కాస్త తక్కువ పెర్ఫామ్ చేస్తున్నట్టే లెక్క. అయితే కాలు పైకి లేచే స్థాయిని పెంచే విధంగా ప్రోస్థెటిక్స్ను అభివృద్ధి చేసే అవకాశాలున్నాయా అన్నప్పుడు ఆ అవకాశం ఉందనే చెప్పొచ్చు. ప్రస్తుత దశలోనైతే ఈ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు, దాన్ని పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. ఒక పరికరం సాయంతో క్రీడాకారులు మరింత మెరుగైన ప్రదర్శన చేసే విధంగా దాన్ని అభివృద్ధి చేయడంపైనే మా దృష్టి ఉంది. ఇది ఖచ్చితంగా వారికి ఆయా క్రీడల్లో పోటీ పడగల సమానమైన అవకాశాన్ని ఇస్తుందని చెప్పచ్చు.